దేశవ్యాప్తంగా మరి శకుని మాన్న ఎలా అయితే పార్టీలు ఎలా కావాలని అలా వేస్తారో అలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కావలసినట్టు అక్కడ పార్టీలు పని అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాది కానీ అభిప్రాయం. అదేవిధంగా రేపు రాబోయే రోజులు ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసిన సూపర్ సిక్స్ అని పెట్టాడు. ఆ సూపర్ సిక్స్ లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 పెన్షన్ ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడలా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు. దాని గురించి మాట్లాడలా. బస్సుల గురించి మాట్లాడలా. అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్ లో. దాని గురించి మాట్లాడలేదు. ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అదేవిధంగా ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు 3000 రూపాయలు 20 రోజులు నిరుద్యోగ బుద్ధి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్ లో పెట్టాడు. మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చూస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆహ్వానాన్ని ఏమీ చెప్పాడు, 1000 రూపాయలు పెంచింది. ఇప్పుడు వచ్చి 3000 ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తా అంటే ఇక్కడ వచ్చి 1000 ఇచ్చాడు. మీరు అక్కడ 2000 ఇస్తా అంటే రేవంత్ రెడ్డి 4000 చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానండి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? రేపు 1వ తారీఖు కూడా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికి నిన్నేమో పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం, మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావడం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోటీ ఏం పీకలేదు. ఎందుకు కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు. మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్మెన్లు తీసేసి ఇంకా 15 రోజులు ఎలక్షన్ జరగలేదు, కమిటీ సిఫార్సు రాలేదు, ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా. తీసేసి ఎల్లో మీడియా కేడీ కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గెట్టెళ్ళాలి, వాడుకు గెట్టెళ్ళాలి, ఇవన్నీ కూడా ఆలస్యం చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే టార్గెట్, ఇటువంటి అడిగి భయపడే ప్రసక్తి లేదు. ఎవడెవడికి టార్గెట్, ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతానో చూద్దాం రాబోయే రోజుల్లో. అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి ఎల్లో మీడియా, అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఆయన కార్యాలయం వాటర్ స్పాండ్, ఇల్లు వాటర్ స్పాండ్. ఆయన వాటర్ స్పాండ్ 5 రోజుల నుంచే ప్రతిపక్ష నాయకుడు కొన్ని 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు, ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్ లో కట్టినటువంటి ఆ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి వెధవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దామన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి, అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి